తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సరసన రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలను అందుకున్నారు. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు. అందాల ప్రదర్శనకి బద్ధ వ్యతిరేకి తెలుగు ప్రజలు ఆమెనెప్పటికీ మరువలేరు. 12 ఏళ్ల అచిరకాలంలోని సౌందర్య 6 ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నారు. అమ్మోరు, అంతఃపురం, రాజ, ద్వీప, ఉత్తమ నటి మరియు ఉత్తమ నిర్మాత భాగాల్లో 2 పురస్కారాలు. ఆప్తమిత్ర, కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మక పురస్కారాలు. దొనిసగలి, తెలుగులో మహిళ, ద్వీప, ఉత్తమ నటి మరియు ఉత్తమ నిర్మాత భాగాల్లో 2 పురస్కారాలు ఆప్తమిత్ర చిత్రాలకై అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం చిత్రాలకై అందుకున్నారు. 2004 జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేసింది ఆమె. అదే ఏడాది 17 ఏప్రిల్ బెంగళూరులో జక్కూరు విమానాశ్రయం నుంచి మన రాష్ట్రంలోని కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరపున ప్రచారం చేయడానికి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలో ఎగిరి కొన్ని క్షణాలకే అక్కడే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. సౌందర్య అష్టగ్రామంలో జన్మించింది. ఆమె స్మార్థ బ్రహ్మాని. ఆమె SRSతో ప్రభావితమై భాజపాలో చేరారు. ఆమె తన మేనమామ మరియు తన బాల్య స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును 27 ఏప్రిల్ 2003 వివాహమాడారు. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి. ఆమె తాను మరణించే నాటికి కామ్లీ అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. దానికి దర్శకుడిగా KNT శాస్త్రి వహించేవారు. ఆమె అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తన భర్త మరియు ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటక ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరిచారు. ఓ అనాథాశ్రయాన్ని, ఓ పాఠశాల అమర సౌందర్య విద్యాలయ పేరుతో స్థాపించారు. తన తమ్ముడు అమరనాథ్ సహాయంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సౌందర్యకు తల్లి మంజుల, భర్త జిఎస్ రఘు, సోదరుడు అమరనాథ్, అతని భార్య బి నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు. సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సౌందర్య 2003 ఏప్రిల్ 17 వీలు రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలని అమరనాథ్ భార్య నిర్మల 2009 బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పులు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల రఘు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. తన అత్త మంజుల వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్ సౌందర్య భర్త రఘు ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంతకాలం వీరు కోర్టు చుట్టూ తిరిగారు. 2013 డిసెంబర్ 3 రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.